చాలా మంది మనసులలో చాలా ప్రశ్నలు ఉండేవి. కానీ మొదటి మీటింగ్ లోనే ఏమైనా అడిగితే ఏమైనా ఇబ్బంది ఏమో అని చాలా మంది మౌనంగా భరిస్తున్నారని మేము దేశం చూస్తే అర్థమైపోయింది. సో నేను కూడా టీచర్ గా పనిచేసినాను. సైకాలజీ నాకు బాగా ఇష్టమైన సబ్జెక్టు. సైకాలజీలో నేను కర్ణాటక యూనివర్సిటీ గోల్డ్ మెడల్ ఇస్తున్నాను. ఈ మీటింగ్ ఉద్దేశం సన్మానమే అయినప్పటికీ అసలు సన్మానం వెనకాల ఉండే ఉద్దేశం ఏందో ముందు మనం అందరం తెలుసుకోవాలి. షాల్వా కప్పుతున్నారు, దండలు వేస్తున్నారు అంటేనే ఏదో ఒక దాని వెనకాల ఒక బరువు బాధ్యత. నువ్వేదో మాకు హామీ ఇచ్చినో, ఇచ్చిన హామీ ఎక్కడ మర్చిపోయినట్టున్నావు అని గుర్తు చేసేటువంటి కార్యక్రమం సన్మాన కార్యక్రమం. కానీ చాలా మంది లీడర్లకు అది తెలియదు. అబ్బా పిలిచిర్రు, షాల్వాలు కప్పిర్రు, దండలు వేసిర్రు, దండలు కప్పిర్రు, మంచి సన్మాన పత్రాలు రాసిచ్చిర్రు, నేనేదో ఇంద్రుడిని చంద్రుడిని అనుకుని పోతా ఉంటారు చాలా మంది. వేసిన ప్రతి దండ వెనకాల, కప్పిన ప్రతి షాల్వా వెనకాల మన బరువు, మన బాధ్యత, మన వాళ్ళ పట్ల మెదులుకోవాల్సినటువంటి విధానాన్ని వాళ్ళు గుర్తు చేసేటువంటి ఒక సంఘటన సన్మానం. అసలు సన్మానాలు ఎట్లు ప్రారంభమైనాయి అంటే, పూర్వకాలంలో ఒక రాజు ఉంటుండే. ఆ రాజు చాలా మూర్ఖుడు. ఆయన చేసిందే కరెక్ట్ అని భావించేటువంటి వ్యక్తి. ఆయన చేసే ఏ పని కూడా సభ్య సమాజం స్వీకరించేటువంటి పని కాదు. అయినా కానీ ఏమంటారు, రాజు అసలే మూర్ఖుడు, మూర్ఖుడు రాజు కంటే బలవంతుడు అని చెప్తారు. అట్లాంటి పరిస్థితులలో రాజు రాజ్యం వెళ్తా ఉన్నాడు. సో మంత్రులు, మహామంత్రులు అందరూ, ప్రజలందరూ కూడా ఆయనతో అనునిత్యం కష్టపడుతున్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఎట్లా రాజు మనసు మార్చాలో కూడా వాళ్ళకి సమస్య ఏమైనా ఉంది. చెప్తామంటే ధైర్యం సరిపోతలేదు. లేచి మీటింగ్ లో ఎవరైనా మాట్లాడితే శిరఛేదనం చేయబడ్డమో అని భయపడుతున్నటువంటి పరిస్థితులలో రాజు సభను ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత మంత్రులందరూ కూర్చొని ఆలోచిస్తారు. ఏం చేస్తే మన రాజు మనసు మారుతుంది అని ఆలోచిస్తారు. ఆలోచిస్తే అందులోంచి ఒక మంత్రి చెప్తాడు, రేపు మనం అందరం ఒక సమావేశం అయితే కదా, రాజు రాగానే జరిగే సమావేశంలో ముందు మనం మాట్లాడదాం. మాట్లాడేటప్పుడు ఒక్కొక్కరూ రాజు చేస్తున్నటువంటి ఒక తప్పు పనిని చాలా మంచి పని అని చెప్పి పొగుడుదా, పొగిడితే ఆయనకు షాల్వా వేసి సన్మానం చేసిపోదా, తర్వాత ఆయన మనసు మారితే మంచి జరుగుతుంది నాశపడదామని చెప్పి అనుకుంటారు. మొదట ఒక మహామంత్రి వస్తాడు, రాజా నువ్వు చేస్తున్న పని చాలా మంచిది, అందరు ఆడబిడ్డల్ని చెరబడతా ఉన్నా, వాళ్ళని ఇబ్బందులు పెడతా ఉన్నా, వాళ్ళ సంసారాలు ఊరుస్తా ఉన్నా, ఇది చాలా మంచి పని రాజా. అసలు నీలాంటి రాజు ప్రపంచ చరిత్రలో ఏడ దొరికినా, ఎక్కడెక్కడ వెతికినా దొరకడు రాజా అని చెప్పి ఓ 10 మంది మంత్రులు వచ్చి సన్మానం చేసిపోతారు. తర్వాత ఇంకొక మహామంత్రి వస్తాడు, మనుషులకు ఇచ్చినటువంటి భోజనాన్ని వాళ్ళు తినేటువంటి సమయం లోపల కాలాలన్నీ, వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ పన్నులన్నింటినీ కూడా, వాళ్ళ భూవనంతా ఎత్తుకుపోవడం అనేది చాలా గొప్ప చరిత్ర రాజా. అసలు ప్రజలకు అన్నం పెట్టకుండా పీడించేటువంటి రాజు ప్రపంచంలో ఎవరున్నారని ఇంకొక ఆయన పొగుడుతాడు. ఇట్లా 100 మంది లేచి పొగిడి వాళ్ళ సన్మాన కార్యక్రమాలు చేసి అందరు వెళ్ళిపోతారు. రాజు ఇంటికి పోతాడు యథావిధిగా, పడుకుంటాడు సాయంత్రం. పరిచారికలు అందరూ వచ్చి విసనకర్రలు విసిరి వెళ్ళిపోయిన తర్వాత రాజుకు తెల్లవారుజామున మేలుకొస్తుంది. అప్పుడు ఆలోచనలోకి వస్తాడు రాజు, ఆడపిల్లలు తెచ్చుకొని చేస్తే ఇది మంచి పని ఎట్లయింది, నిజంగా ఇది మంచి పని అయినా, వీడు మంత్రి నన్ను పోగిడిందా తిట్టిందా, అసలు ఏం జరిగింది, ఇలా సన్మానం పేరిట నాకు ఏం చేసిరు వీళ్ళంతా అని ఒక సెల్ఫ్ రియలైజేషన్ అనేది రాజుకు స్టార్ట్ అవుతుంది. సో నేను పేద ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో పీడించి డబ్బులు వసూలు చేస్తా ఉన్నా, వాళ్ళ దగ్గర ఒక పూట పువ్వదానికి డబ్బులుంటే దాన్ని కూడా ఎత్తుకొని వచ్చేసిన అయినా నన్ను మంత్రులు ఎందుకు ఇంద్రుడు చంద్రుడు అని పోగిన్నారని ఒక సెల్ఫ్ రియలైజేషన్ వైపు రాజు మూవ్ అవుతాడు. సో ఆ రకంగా మొట్టమొదటిసారిగా సన్మానానికి శ్రీకారం చుట్టింది. ఎందుకంటే ఆ స్టేజ్ మీద కూర్చున్న పెద్దలు ఎవరైనా చెడ్డోళ్ళు ఉంటే వాళ్ళ మనసు మారాలని, బాధ్యతలు మర్చిపోయి బాధ్యత రహితంగా మెదులుతుంటే మీ బాధ్యతలు ఇవి సార్లని గుర్తించడానికి, వాళ్ళని తిట్టడానికి మనం ధైర్యం సరిపోనప్పుడు పిలిచి ఒక సాల్వా వేసి సన్మానం చేసి దండ కప్పడం అనేది సన్మానం యొక్క ముఖ్య ఉద్దేశం. కానీ రాను రాను సన్మానం మారిపోయింది, సన్మానానికి అర్థాలు మారిపోయినాయి. ఎన్ని ఎక్కువ సన్మానాలు అయితే, ఎన్ని ఎక్కువ శాల్వాలు కప్పితే అంత గొప్ప లీడర్లు అనుకునేటువంటి స్థితికి రాజకీయ నాయకులు మారిపోయారు. కానీ ఆ సన్మానం వెనకాల సన్మానం చేస్తున్న వ్యక్తుల యొక్క ఆశలు, ఆకాంక్షలు, కోరికలు, వాళ్ళ ఆలోచనలు ఏముంటాయి అనేది నిజంగా ఈ 7 దశాబ్దాలను రాజకీయ నాయకులు ఆలోచించుంటే ఇంకా ఇన్ని సమస్యలలో భారతదేశం, ఈ సమాజం ఉండేది కాదనేది నేను సంపూర్ణంగా విశ్వసించేటువంటి వ్యక్తి. రాజకీయ ఉపన్యాసం వేయడం నా ఉద్దేశం కాదు, కానీ నేను ఎక్కడ మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా స్వామి వివేకానంద గారిని ఉద్దేశించి స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాటల్ని, అక్షరాలని గుర్తు చేయకుండా ఏ రోజు కూడా నా ఏ సమావేశం కూడా జరగదు. టీచర్లను ఉద్దేశించి చెప్పాలనుకున్నప్పుడు చాలాసార్లు చెప్పిన నేను,
The destiny of a nation is decided in the four walls of the classroom. తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యనే ప్రతి దేశం యొక్క భవిష్యత్తు నిర్మించబడుతుంది. ఓ అప్పును తయారు చేసిన, ఓ పప్పును తయారు చేసిన, ఓ నరేంద్ర మోడీని తయారు చేసిన, ఓ వెంకయ్య నాయుడిని తయారు చేసిన, ఓ రఘునందన్ రావుని తయారు చేసిన, ఓ చంద్రశేఖర రావుని తయారు చేసిన అదే బాధ్యత అంతా గురువులకే దక్కుతుంది. కాబట్టి వీళ్ళతో పాటు ఓ సార్లే శోభరాజన్ తయారు చేసిన, ఓ నయీం తయారు చేసిన, ఓ దొంగను తయారు చేసిన ఆఘనత కూడా మీ తరగతి గది యొక్క నాలుగు గోడలకే దక్కుతుంది. అందుకని ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గది యొక్క నాలుగు గోడల మధ్యలో నిర్మించబడుతుంది అని బోధించడమే కాదు, సంపూర్ణంగా విశ్వసించినటువంటి వ్యక్తిని, అందుకనే ఉపాధ్యాయ వృత్తిని మిగతా అన్ని వృత్తుల కంటే పవిత్రమైనటువంటి వృత్తిగా భావిస్తారు. అయితే దురదృష్టం 2020 అనేటువంటి సంవత్సరం అనేక మంది ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయుల జీవితాల లోపల పెను మార్పుల్ని, పెను కష్టాలను తీసుకొచ్చినటువంటి సంవత్సరం 2020. కరోనా అనేటువంటి రక్షస్థితి ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి ప్రస్తుత తరుణం లోపల స్టిల్ వి హావ్ అనదర్ వన్ మంత్ ఇంకా కష్టపడాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితులలో వ్యాక్సిన్ వచ్చింది, ఏదో కొంత కోలుకోబోతా ఉన్నాం, ఫిబ్రవరి ఫస్ట్ నుంచి పాఠశాలలు ప్రారంభం కాబోతాయి అని ఒక మంచి వార్తను వింటున్నటువంటి ప్రస్తుత తరుణంలో మళ్ళీ మీ అందరినీ కలుసుకోవడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఎస్, నాకు గుర్తుంది ఎన్నికల కంటే ముందు జరిగినటువంటి వివిధ సభలలో నేను మీకు ఇచ్చినటువంటి మాట. దుబ్బాకి శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులందరి కూడా నిరుద్యోగ వృద్ధిని నేను గెలిచిన 6 నెలల తర్వాత ఏదో ఒక రూపంలో మనం అమలు చేస్తానని చెప్పి ఆ రోజు చెప్పాను. సో ఈ రోజు నాకు జరగబోతున్నటువంటి సన్మానం వెనుక, శాల్వాల వెనుక, దండల వెనుక మీ కన్నీళ్లు ఉన్నాయని, మీ ఆవేదన ఉందని, మీరు నేను మీకు ఇచ్చిన మాటను గుర్తు చేయాలని అనుకుంటున్నాను అనేటువంటి విషయం గర్భంగా వేదిక మీద నాకు అర్థమైంది. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తాను, ఆయన సైకాలజీ స్టూడెంట్, ఒకసారి మీ ముఖం చదివితే మీ మనసులో ఏం బాధ ఉంది అనేది అర్థం చేసుకోలేనంత చిన్నోడని నేను అనుకోను. మేబీ నా రీడింగ్ కొన్ని సందర్భాల లోపల తప్పు కావచ్చు, మీ విషయంలో అయితే నేను అనుకున్నది కరెక్టే అని చెప్పి వేదిక మీద నా పెద్దలు చెప్పడానికి ఎందుకో తటపడాయించారు గాని మా టీచర్ అమ్మ లాంటి మైక్ ఇస్తే మాట్లాడేదని నేను అనుకుంటా ఉన్నాను. సరే, మైక్ ఎందుకు వెళ్ళలేదంటే ఆలస్యం అయింది, ఆకలి అయితే ఉంది, రావాల్సిన సమావేశానికి టైంకి రావాల్సిన నేను 1.5 గంటల 2 గంటలు ఆలస్యంగా వచ్చినాను. ఇట్లాంటిదే ఒక కార్యక్రమం అనుకోకుండా చేగుంట మండలిలో ఫిక్స్ చేసి మెదక్ జిల్లా డిఓ గారు ఇంకా ఇతర జిల్లా అధికారులందరూ కూడా మీరు రావాలని చేగుంటకు విజ్ఞప్తి చేసినప్పుడు నేను సాయంత్రం ఫిక్స్ అయినటువంటి కార్యక్రమం. యాక్చువల్గా నేను ఏ కార్యక్రమం పెట్టుకోలేదు, ఒకటే ఒక కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కలవాలని మైపాలరెడ్డి గారు అడిగినప్పుడు ఉదయం 10 గంటలకు మీకు సమయం ఇచ్చిన వాటి వాస్తవం. అందుకని నేను చేగుంటకి 9 గంటలకు వెళ్లి 10:30 వరకు రావాలని ప్రయత్నం చేస్తున్నాను. కానీ జిల్లా ఉన్నతాధికారులు అందరూ రావడం వల్ల ఆ సమావేశం కొంచెం ఆలస్యమైంది, ఆలస్యానికి క్షంతవ్యంలో మరణించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే భూమి తినాల్సిన టైం అయింది, ఆకలి ఉంది, తొందర సమావేశాన్ని కన్క్లూడ్ చేస్తే మిగతా కార్యక్రమాలు కూడా ముగిస్తాయి. సో స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి అన్ని మాటలలో నా జీవితానికి నేను అన్వయించుకున్నటువంటి మాట ఒకటే ఒక మాట, అది మొన్నటి 2020 మ్యాచ్ లో నిజంగా నాకు 2020 మ్యాచ్ ఆడేటువంటి ధైర్యాన్ని ఇచ్చింది, శక్తినిచ్చింది, స్ఫూర్తినిచ్చినటువంటి సెంటెన్స్. మీకు కూడా అది జీవితంలో ఉపయోగపడుతుంది, మీరు కూడా అందరు ఇది చేసుకోవాలి. చిన్నప్పుడు మేము స్కూల్ కాలేజీకి పోయినప్పుడు గోడల మీద చిన్న చిన్నగా రాసేటువంటి పదాలను చదివేటోళ్ళు. ఆ బలం ఏంటంటే, బలమే జీవనము, బలహీనతే మరణము, నీ దిశ దశ నిర్దేశించుకోవాల్సింది నువ్వు తప్ప ఇంకొకరు కాదు. వచ్చేటప్పుడు ఒకరిమే వచ్చినాం, పోయేటప్పుడు కూడా ఒకరినే పోతాం, మధ్యలో నడిచినప్పుడు చాలా మంది కనబడతారు. సక్సెస్ వస్తే అంతా మావాలనే గెలిచేదని చెప్తారు, ఓడిపోతే వీడు దరిద్రుడు, వీడి జీవితంలో ఎప్పుడు గెలవడని కూడా మనకి శాపనార్థాలు పెట్టేటోళ్ళు ఉంటారు. సక్సెస్ ఆర్ సో మెనీ పేరెంట్స్ అని చెప్తారు. ఓడిపోతే నేను ఎవరిని కూడా నిందించను కానీ బాధ్యత తీసుకోవడానికి ఎవరు ముందుకు రాదు. అయితే మొన్న జరిగినటువంటి 2020 మ్యాచ్ లో మీ అందరి ఆశీస్సులతోటి నేను కూడా చాలా గట్టిగా స్వామి వివేకానంద గారు చెప్పిన ఒక మాట నమ్మినాను. అనేక సార్లు అనేక ఇబ్బందులు వచ్చినాయి 3 నెలల నా ఎన్నికల పోరాటంలో, 90 రోజుల యుద్ధంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాను. చాలా సార్లు ఒంటరిగా ఏడ్చినాం, రాత్రి 3-4 గంటలు కూడా నిద్రపడకుండా ఏం బాధన భగవంతుడు అయ్యాని కళ్ళకి నీళ్లు కారిపోతుండే. ఎప్పుడు కూడా నా మనస్తాపం చెందిన, ఎప్పుడు నేను మనోధైర్యాన్ని కోల్పోతున్నాను అనుకున్న ప్రతి సందర్భంలో నేను స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి 2 అక్షరాలను గుర్తు తెచ్చుకునేవాడిని. శత్రువుతోటైనా మృత్యువుతోటైనా చివరి నిమిషం దాకా పోరాడాలనేటువంటి అక్షరాలను గుర్తు తెచ్చుకొని, శత్రువు ఎంత గొప్పోడు, 6 అడుగులు ఉన్నాడా, 100 కిలోలు ఉన్నాడా, అడ్డంగా దాడి చేస్తున్నాడా, నిలువుగా దాడి చేస్తున్నాడా, రాజ్యం హింస చేస్తుందా అనేటువంటి అంశాలని పక్కన పెట్టి నా లక్ష్యం ఎన్నిక పూర్తి కావాలి, నా లక్ష్యం ఎన్నికలలో గెలవాలి,
geliste, gelada valena, dosca valena, dasca valena, adega valena, zampaic valena, podgalente, podugarda, carni friga deci valena, na gelpe ca lakshyam. Khachitanga dubbaka anedi, Telangana rashtra rajakeeyalani, marchadam kosame dubbakalo gelavalanukuntunna, mee andari aashisulu, prema abhimanatoti, dubbaka ante, ee roju Telangana rashtra rajakeeyallo, dubbaka ane moodu aksharalu, oka ekya party sevalaga velni. Ne chala saari cheptunnanu prajalaki, dubbaka ane peru, rashtra rajakeeyallo ennika tarvata maaripovali. Dubbakalo evaraina parapatna pattanam poi dovvatappe ఏ ఊరు మీది అని ట్రాఫిక్ ఆయన అడిగితే నాది దుబ్బాక అని చెప్తే ట్రాఫిక్ పోలీస్ అక్కడ ఉన్న బస్సు కారు ఆపి మిమ్మల్ని దుబ్బాక దాకా పంపేలాగా మీ గౌరవాన్ని పెంచుతాను ఎమ్మెల్యే చెప్పి బరాబరిగా అది జరుగుతుంది. మూడేళ్లలో జరుగుతుంది. చాలా మంది మాట్లాడడం అప్పుడే మొదలు పెట్టారు. ఏమొచ్చింది రఘునందన్ రావు గెలిస్తేనే ఏమొస్తుందో చూపిస్తాం. నాలుగేళ్లు, రెండేళ్లు, ఆరేళ్లు రెండు సార్లు గెలిచి, నాలుగు సార్లు గెలిచి మీరు దుబ్బాకకి ఏం చేశారో నాకు తెలియదు. కానీ నాకు మీరు ఇచ్చిన సమయం 36 నెలలు. ఆ 36 నెలలలో బరాబరి దుబ్బాక రంగు రూపు రేఖలు అన్ని మారుస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరు సహకరించినా సహకరించకుండా శ్రీశ్రీ చెప్పినటువంటి ఒక పద్యాన్ని గుర్తు పెట్టుకుని వస్తే రాని కష్టాలు నష్టాలు పోతే పోని సత్తులు శుతులు నేను ఒక్కరింటాలు యుద్ధం గెలుస్తా. ఇవైతే నా మొండి ధైర్యం. అదే మొండి ధైర్యం ఖచ్చితంగా దుబ్బాక రూపురేఖల్ని మారుస్తా. మిగతా నియోజకవర్గానికి పోటీగా ఎవరైనా వస్తే దుబ్బాకని వచ్చి చూసుకోవాలి. రఘునందన్ అనేటువంటి మూడేళ్ల దుబ్బాకని మార్చిండని మీరు అందరు గర్వంగా చెప్పుకునేలాగా పనిచేస్తారు. ఆ గర్వంగా చెప్పుకునేటువంటి ధైర్యం, శక్తినిచ్చినటువంటి స్పీచ్లు, భావనలు, వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి తప్ప ఇంకొకటి కాదని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా ఈరోజు జనవరి 12 ఆ రోజు ఒకటే రోజు స్వామి వివేకానంద గారిని గుర్తు చేసుకుని మనం అందరం మర్చిపోతా ఉంటాం. ధర్మలు వారు చెప్పినటువంటి ఇంకొక మాట నాకు బాగా నచ్చినటువంటి మాట, వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ నాట్ భగవద్గీత, ఇండియా నీడ్స్ టుడే ఆర్ ద ఫుట్బాల్ గ్రౌండ్స్. మనిషి ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరగాలంటే పుస్తకాల పురుగులాగా 10 పై 10 వచ్చినాయా, 10 ప్రశ్నలు ఇచ్చి బట్టి కొట్టించినమా, స్లిప్ టెస్ట్ పెడితే నా కొడుకు 10కి 10 మార్కులు వచ్చినాయా అని కాకుండా వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద ఫుట్బాల్ గ్రౌండ్స్ అని చెప్పింది. ఎందుకంటే ఏ వ్యక్తి అయితే దృఢంగా ఉంటాడు వారు చెప్పిన ఇంకో కోట్లోనే ఉంటుంది. ఇనుప గండలు ఉక్కు నరాలు కలిగినటువంటి పట్టుమని 10 మంది యువకుల్ని ఇస్తే భారతదేశ స్థితిగతుల్ని మారుస్తా అని చెప్పిండ్రు స్వామి వివేకానంద గారు. అట్లాంటి గొప్ప గండ, అట్లాంటి గొప్ప దేశం నాటి నరేంద్రుడు కలలు కంటే ఈ రోజు నరేంద్రుడు ఆ కలల్ని నెరవేరుస్తూ భారతదేశాన్ని విశ్వగురువుగా కలుస్తున్నటువంటి ఈ గడ్డ మీద పుట్టిన మనం అందరం కూడా ఏదో స్పీచ్లు ఇచ్చి అయిపోయింది వచ్చినమా, దండలు వేసుకున్నామా, శాలువలు వేసుకున్నామా, పోయినమా అని కాకుండా ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీ లేని నిజంగా ప్రజలకు కావాల్సింది ఏమి, మనం చేస్తుంది ఏమి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాలి. టీచర్లు అంటే పాఠాలు చెప్పేటోళ్ళే కాదు, సమాజాన్ని మార్చేటోళ్ళు మీరే దిక్సూచిలు. చీకటిని ఎవరు పారదోలేకపోవచ్చు, చీకటిని పారదోలేటువంటి శక్తి ఇంకా మనిషికి లేకపోవచ్చు, చీకటిని వెలుతురుగా మార్చేటువంటి టెక్నాలజీ కూడా ప్రపంచంలో ఇప్పుడు లేకపోవచ్చు. కానీ చీకటిని పారదోలేటందుకు ఒక క్యాండిల్ ను వెలిగించేటువంటి శక్తి ఇచ్చేటువంటి గురుదుల్యులు మీరంతా. కాబట్టి సమాజంలో ఎక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా ఆ చీకటి అనేటువంటి సమస్యని లేదా ఆ సమస్య అనేటువంటి చీకటిని పారదోలేటందుకు ఒక క్యాండిల్ లాగా మీరు ఉపయోగపడాలని చెప్పి నేను మీకు అందరికి కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 10 నెలల నుంచి నాకు తెలుసు మీరు క్యాండిల్ లాగా కడిగిపోతూ ఈ సమాజానికి సేవ చేస్తా ఉన్నారు. ఇంకా మీ కష్టాలు తీరడానికి నా వంతు చేయిద్దనిస్తాను. నేను చెప్పినట్టు నిరుద్యోగ వృత్తి కోసం అని చెప్పి నేను ఎక్సైజ్ స్టార్ట్ చేసినాను. త్వరలోనే ఆ స్కీమ్ సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ని మేము ముందుంచుతానని చెప్పి సవినయంగా వేడుకుంటూ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా మీ అందరినీ కలుసుకునేటువంటి అదృష్టాన్ని కల్పించినటువంటి ట్రెస్మా పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి ట్రెస్మా పెద్దలకి, మీడియా మిత్రులకి ఓపికగా మా అవమానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మా అక్క జల్లెల సమానులైనటువంటి ప్రతి ఉపాధ్యాయుని మిత్రురాలికి మరి ఉపాధ్యాయులందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్సు మధ్యలో తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.